హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్నింగ్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకనొకప్పుడు ఒక పిల్లి మరియు ఒక పిచ్చుక స్నేహితులుగా ఉండేవి. అవి ఎప్పుడు కలిసి ఆడుకున్నాయి. ఒకరోజు ఆ పిచ్చుక మరో పిచ్చుకను కలిసింది. అవి రెండు మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి మరియు స్నేహితులు అయ్యాయి. ఒకరోజు ఆ రెండు పిచ్చుకలు గొడవ పడ్డాయి. అప్పుడు మొదటి పిచ్చుక కోపంగా ఇంటికి వచ్చింది. పిచ్చుక పిల్లితో చెప్పింది, మిత్రమా, నేను మరో పిచ్చుక మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను, నా కోసం దానిని చంపు అని చెప్పింది. ఆ పిల్లి మరో పిచ్చుకను పట్టుకొని తిన్నది. పిచ్చుకను తిన్న తర్వాత పిల్లి అనుకుంది, హో, పిచ్చుకలు చాలా రుచిగా ఉంటాయని నాకు తెలియదు. ఆ తర్వాత ఆ పిల్లి ఇంటికి వెళ్ళి దాని స్నేహితుడైన మరో పిచ్చుకను కూడా తిన్నది. ఇది అన్నమాట స్టోరీ. ఎప్పుడైనా ఒకరి గురించి మనం చెడుగా కోరుకుంటే మనకు కూడా చెడు జరుగుద్ది అనే నీతిని ఈ స్టోరీ మనకి తెలియజేస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ లైక్స్ మరియు కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాము. అంతేకాకుండా చాలామంది సబ్స్క్రైబర్స్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోలేదు. కాబట్టి మా లేటెస్ట్ వీడియోలన్నీ పొందాలంటే ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకనొకప్పుడు, ఒకనొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం, వన్స్ అపాన్ ఏ టైం, ఒకనొకప్పుడు ఒక పిల్లి మరియు ఒక పిచ్చుక స్నేహితులుగా ఉండేవి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఒక పిల్లి మరియు ఒక పిచ్చుక, ఇదంతా సబ్జెక్టు. ఇవి ఉండేవి అన్నమాట. ఎలా? స్నేహితులుగా. అంటే ఒక పిల్లి అంటే ఏ క్యాట్ అండ్ ఏ పిచ్చుక అంటే స్పారో. ఏ స్పారో, ఏ క్యాట్ అండ్ ఏ స్పారో వర్ ఫ్రెండ్స్, స్నేహితులుగా ఉండేవి. ఓకే, అవి ఎప్పుడు కలిసి ఆడుకున్నావి. ఓకే, అవి ఇక్కడ సబ్జెక్ట్, అవి ఏం చేశాయి, ఆడుకున్నాయి. అవి అంటే దే, ఆడుకున్నాయి అంటే ప్లేయిడ్. దే ప్లేయిడ్, అవి ఆడుకున్నవి. ఎలా? కలిసి అంటే టుగెదర్, కలిసి. ఎప్పుడు అంటే ఇక్కడ దే ఆల్వేస్ ప్లేయిడ్ టుగెదర్. అవి ఎప్పుడు కలిసి ఆడుకున్నాయి. ఒకవేళ ఆల్వేస్ తీసేసి లాస్ట్లో మనం ఆల్ ద టైమ్ రాసినా ఓకే, దే ప్లే టుగెదర్ ఆల్ ద టైమ్ అన్నా సరే, అవి ఎప్పుడు కలిసి ఆడుకున్నాయి అని అర్థం. ఒకరోజు అంటే వన్ డే, ఒకరోజు ఆ పిచ్చుక మరో పిచ్చుకను కలిసింది. మీట్ అంటే కలవటం, కలిసింది కాబట్టి మెట్. ఆ పిచ్చుక కలిసింది అంటే ద స్పారో మెట్ ఎవరిని? మరో పిచ్చుకను, అంటే అనదర్ స్పారో. ద స్పారో మెట్ అనదర్ స్పారో. ఆ పిచ్చుక మరో పిచ్చుకను కలిసింది. అవి రెండు మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. అవి రెండు ఇక్కడ సబ్జెక్టు, ఏం చేశాయి? మొదలుపెట్టాయి అంటే స్టార్ట్ చేశాయి. ఏం స్టార్ట్ చేశాయి? మాట్లాడుకోవటం. ఇట్లా రాయాలన్నమాట. అవి రెండు మొదలుపెట్టాయి అంటే దే బోత్ స్టార్టెడ్. ఏం మొదలుపెట్టాయి? మాట్లాడుకోవటం అంటే టాకింగ్. ఇక్కడ ఒకరితో ఒకరు అని చెప్తే ఇంకా బాగుంటుంది. అంటే ఒకదానితో ఒకటి అంటే దే బోత్ స్టార్టెడ్ టాకింగ్ ఈచ్ అదర్. ఓకే, ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాయి. అండ్ మరియు ఇంకా స్నేహితులు అయ్యాయి అంటే ఇక్కడ అవటం అంటే బికమ్, అయ్యాయి కాబట్టి బికేమ్. అండ్ బికేమ్ ఫ్రెండ్స్, స్నేహితులు అయ్యాయి. ఒకరోజు అంటే వన్ డే, ఒకరోజు ఆ రెండు పిచ్చుకలు గొడవ పడ్డాయి అంటే ఫైట్ చేసుకున్నాయి అన్నమాట. అంటే ఆ రెండు పిచ్చుకలు అంటే ద బోత్ స్పారోస్ రెండు పిచ్చుకలు ఫాట్, గొడవ పడ్డాయి అంటే ఫైట్, గొడవ పడ్డాయి, ఫాట్. అప్పుడు దెన్,
మొదటి పిచ్చుక అంటే ద ఫస్ట్ స్పారో కోపంగా ఇంటికి వచ్చింది. ఏం చేసింది? వచ్చింది ఎక్కడికి? ఇంటికి. అంటే మొదటి పిచ్చుక ఇంటికి వచ్చింది. ఫస్ట్ ఇది రాద్దాం. దెన్ ద ఫస్ట్ స్పారో కేమ్ హోమ్. ఎలా? కోపంగా అంటే యాంగ్రీలీ. ఓకే, దెన్ ద ఫస్ట్ స్పారో కేమ్ హోమ్ యాంగ్రీలీ, కోపంగా ఇంటికి వచ్చింది. తర్వాత ఆ పిచ్చుక పిల్లితో చెప్పింది. ఎందుకంటే పిచ్చుక పిల్లి రెండు ఫ్రెండ్స్ కాబట్టి పిచ్చుక పిల్లితో చెప్పింది అన్నమాట. అంటే ద స్పారో టోల్డ్ ద క్యాట్. ఓకే, ఆ పిచ్చుక పిల్లితో చెప్పింది. ఏమని? మిత్రమా అంటే మై డియర్ ఫ్రెండ్. ఓకే, మీరు ఫ్రెండ్ అని రాసిన, ఓకే, మై డియర్ ఫ్రెండ్, నేను మరో పిచ్చుక మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రతీకారం అంటే రివెంజ్. ఓకే, నేను తీర్చుకోవాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు టేక్ రివెంజ్. ఎవరి మీద? మరో పిచ్చుక మీద. అంటే రివెంజ్ ఆన్ ద అదర్ స్పారో. ఓకే, ఐ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ ద అదర్ స్పారో. అంటే మరో పిచ్చుక మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. నా కోసం దానిని చంపు. అంటే దానిని చంపు అంటే కిల్ ఇట్. నా కోసం అంటే ఫర్ మీ, కిల్ ఇట్ ఫర్ మీ అని చెప్పిందనమాట. దాంతో ఆ పిల్లి మరో పిచ్చుకను పట్టుకొని తిన్నది. అంటే పట్టుకుంది తర్వాత తిన్నది. పట్టుకోవడం అంటే క్యాచ్, పట్టుకుంది కాబట్టి కాట్. ఆ పిల్లి పట్టుకుంది అంటే ద క్యాట్ కాట్. ఎవరిని? మరో పిచ్చుకొని. కాట్ ద అదర్. ఓకే, కాట్ ద అదర్ స్పారో. అండ్ తిన్నది అంటే ఏట్ ఇట్, దానిని తిన్నది అని రాసిన అన్నమాట. తర్వాత పిచ్చుకను తిన్న తర్వాత పిల్లి అనుకుంది. అంటే పిల్లి అనుకుంది, ఫస్ట్ ఇది రాద్దాం. అంటే ద క్యాట్ అనుకుంది కాబట్టి థాట్. ఓకే, ద క్యాట్ థాట్, పిల్లి అనుకుంది. పిచ్చుకను తిన్న తర్వాత అంటే ఆఫ్టర్ ఈటింగ్ ద స్పారో. ఓకే, ఏమనుకుంది? హో, పిచ్చుకలు చాలా రుచిగా ఉంటాయని నాకు తెలియదు అని అనుకుందన్నమాట. అంటే హో, ఫస్ట్ ఇది రాద్దాం. నాకు తెలియదు అంటే ఐ డోంట్ నో. ఏం తెలియదు? దట్ పిచ్చుకలు చాలా రుచిగా ఉంటాయని. అంటే దట్ ద స్పారోస్ వర్ వెరీ టేస్టీ. ద స్పారోస్ వర్ వెరీ, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది కాబట్టి ప్రెజెంట్లోనే ఆర్ రాసేద్దాం. ఓకే, ఐ డోంట్ నో దట్ ద స్పారోస్ ఆర్ వెరీ టేస్టీ. ఓకే, ఆ తర్వాత అంటే ఆఫ్టర్ దట్, ఆ తర్వాత ఆ పిల్లి ఇంటికి వెళ్ళి దాని స్నేహితుడైన మరో పిచ్చుకను కూడా తిన్నది. ఫస్ట్ ఏం చేసింది? ఆ పిల్లి ఇంటికి వెళ్ళింది అన్నద్దు. ఆఫ్టర్ దట్ ద క్యాట్ వెంట్ హో. అండ్ ఏం చేసింది? వెళ్ళి దాని స్నేహితుడైన మరో పిచ్చుకను కూడా తిన్నది. అంటే మరో పిచ్చుకను కూడా తిన్నది. అండ్ ఏట్ ద అదర్ స్పారో. ఓకే, ఇట్స్ ఫ్రెండ్, దాని స్నేహితుడు. ఓకే, ఇట్లా రాయచ్చు. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలోనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.